మంగళగిరిలో వింత దొంగతనం జరిగింది. సాధారణంగా ఎవరైనా డబ్బు దోచుకెళ్తారు లేదా విలువైన వస్తువులు ఎత్తుకెళ్తారు, కానీ మాటు వేసి మరీ సిగరెట్లు చోరీ చేస్తారా? అలాంటి దొంగతనమే మంగళగిరిలో చోటు చేసుకుంది. అయితే చోరీ చేసిన వ్యక్తికి అందులో ఏముందో తెలియదనుకుంటే పాపం. అటు ఇటు తిరిగి ఎవరూ చూడలేదని నిర్ధారించుకున్న తర్వాత కష్టపడి బ్యాగ్ చోరీ చేశాడు. చూసిన తర్వాత షాక్ తిని ఉండటం ఖాయం. మద్దాలి ప్రసాద్ అనే వ్యక్తి పాన్ షాపులు, కిరాణా దుకాణాలకు సిగరెట్లు సరఫరా చేస్తుంటాడు. అలాగే మంగళవారం కూడా తన టీవీఎస్ బండి మీద సిగరెట్ల అమ్మకాలకు బయలుదేరాడు. అందులో భాగంగా అన్నపూర్ణ థియేటర్ వద్దనున్న ఓ షాపు వద్ద బండిని ఆపాడు. షాపు యజమానికి సిగరెట్లు అమ్ముతున్నాడు. అయితే ఇదే సమయంలో ఓ వ్యక్తి ప్రసాద్ టీవీఎస్ బండిని గమనించాడు. దానికి బ్యాగ్ ఉండటాన్ని గుర్తించాడు. ఓ రెండుసార్లు అటు ఇటు పచారులు చేసిన దొంగ చివరకు ఎవరు చూడటం లేదని నిర్ణయించుకున్న తర్వాత బ్యాగ్ తీసుకుని చక్కపోయాడు. అయితే అప్పటి వరకు షాప్ యజమానితో మాట్లాడుతున్న మద్దాలి ప్రసాద్ వెనుక ఏం జరుగుతున్నది గమనించలేదు. తర్వాత తిరిగి చూసుకుంటే బండికి తగిలించిన బ్యాగ్ కనిపించలేదు. దీంతో బ్యాగ్ను చోరీ చేశారని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. పదివేలు విలువ చేసే సిగరెట్లను చోరీ చేశారంటూ మద్దాలి ప్రసాద్ మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తి ఎవరో తన బ్యాగ్ దొంగతనం చేశారంటూ కంప్లైంట్ చేశాడు. ప్రసాద్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు షాపు వద్దనున్న సీసీటీవీని పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సిగరెట్ల దొంగను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే బ్యాగ్లో విలువైనవి ఉంటాయని ఎత్తుకెళ్లిన దొంగ తెరిచి చూసిన తర్వాత షాక్ తినడం మాత్రం ఖాయం.